వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సల్ఫర్ అనే స్థూల పోషకం గురించి కొంత డిస్కస్ చేద్దాం సల్ఫర్ అనేది ముఖ్యంగా ద్వితీయ పోషకాలైన మెగ్నీషియం క్యాల్షియముతో పాటు ఈ సల్ఫర్ ఉంటుంది ఈ సల్ఫర్ ఈ మెగ్నీషియం క్యాల్షియం మూడు కలిపి మొక్కకు ఒక త్రీ పర్సెంట్ మూడు శాతము అవసరం ఉంటుంది అందులో ఒక వన్ పర్సెంట్ సల్ఫర్ అనేది పంటలకు అవసరం ఉంటుంది ఇది ముఖ్యంగా మనకు సల్ఫర్ యొక్క ఉపయోగాలను చూసుకున్నట్లయితే పంటల్లో కిరణజన్య సమయోక్రియ సరిగా జరగడానికి ఫోటోసింథసిస్ సరిగా జరగడానికి క్లోరోఫిల్ ఏర్పడటంలో సల్ఫర్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది ఈ కిరణజన్య సమయ క్లోరోఫిల్ ఎప్పుడైతే ఏర్పడితే మనకు పత్రాలు ఎక్కువగా రావడము శాఖలు ఎక్కువగా రావడము ఫైనల్గా దిగుబడి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది తక్కువ పర్సెంట్ తక్కువ శాతం మొక్కలకు అవసరం అయినప్పటికీ ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది పంట దిగుబడిలో కాబట్టి ఇది తప్పకుండా ప్రతి రైతు దీన్ని వాడాల్సి ఉంటుంది ఇది మనకు యూరియా డిఇవి వేసినప్పుడు నైట్రోజన్ యూరియా మొక్కలు సమర్థవంతంగా తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది దీంతోపాటు ప్రోటీన్స్ ఎమైనో యాసిడ్స్ ఏర్పడంలో ఇది పాత్ర వహిస్తుంది ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎప్పుడైతే ప్రోటీన్స్ ఎమైనో యాసిడ్స్ ఏర్పడితే మనకు శాఖలు బలంగా పెద్ద మొత్తంలో రావడము కాయ సైజు పెరగడము పూత సరిగా రావడం ఇవన్నీ లక్షణాలు మనకు కంపల్సరిగా వీటి వల్ల ఉంటాయి ప్రోటీన్స్ ఎమైనో యాసిడ్స్ అన్నిటి వల్ల ఉంటాయి కాబట్టి ఈ సల్ఫర్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది నెక్స్ట్ ఇది ముఖ్యంగా ఇది ఎప్పుడు వాడాలి అంటే మనకు శాకీయ దశ అంటే మనకు పూత ఏర్పడే ముందు కాయ దశ కంటే ముందు ఈ కాయలు ఏర్పడక ముందు పూత ఏర్పడక ముందు మాత్రమే ఈ సల్ఫర్ని వాడినట్టయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది ముఖ్యంగా ఈ చలికాలంలో వచ్చే బూడిద తెగుళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది సల్ఫర్ను మనం పైన స్ప్రే చేసినట్లయితే ఇది ఈ తెగులను సమర్థవంతంగా మనకు అరికట్టడానికి సహాయపడుతుంది ముఖ్యంగా సల్ఫర్ లోపం అనేది తేలికపాటి నేలల్లో ఇసుక నేలల్లో లోపం ఉంటుంది సల్ఫర్ అనేది ఇది ముఖ్యంగా మనకు ఇది నైంటీ పర్సెంట్ సల్ఫర్ నైంటీ పర్సెంట్ రూపంలో కేజీల రూపంలో మనకు బయట మార్కెట్లో లభ్యమవుతుంది ఇది ఒక కేజీ వచ్చేసి దాదాపు సుమారు ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీరు ఇది యూరియా డిఏపిలు వేసినప్పుడు కూడా కింద మనకు మొక్క మొదల్లో డీఏపీ యూరియాలతో పాటు వేసుకోవచ్చు దాదాపు ఒక ముప్పై నుండి నలభై కేజీల యూరియా డిఏపి ఇచ్చినట్లయితే అందులో మీరు ఒక మూడు నుండి నాలుగు కేజీల సల్ఫర్ అనేది మీరు కలిపి మీరు ఇచ్చుకున్నట్లయితే మీకు సల్ఫర్ లోపం అనేది మీ పంటల్లో లేకుండా పోతుంది బట్ ఇది చాలా తక్కువ శాతము మొక్కలకు పంటలకు అవసరమైనప్పటికీ తప్పకుండా ప్రతి రైతు వాడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది తక్కువ అవసరమైన దీని యొక్క వాడకపోతే సరిగా ఈ దీని లోపం సల్ఫర్ లోపం వల్ల ఫైనల్గా మనకు పంట దిగుబడిలో కానీ మన పూత ఖాతాలో మనకు తప్పకుండా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనకు ప్రైస్ చూసుకున్న చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ప్రతి పంటలో వాడడానికి ప్రయత్నం చేయండి సో ఇది ఈ ఆల్రెడీ మన వీడియోలో ఉన్నాయి కాల్షియం గురించి మెగ్నీషియం గురించి ఉన్నాయి ఇది సల్ఫర్ గురించి సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో